పోలీస్ స్టేషన్ అంటేనే చాలా మంది భయపడతారు. అదో సమస్యాత్మక ప్రదేశంగా భావిస్తుంటారు. అక్కడి వాతావరణం గంభీరంగా ఉంటుంది. తమిళనాడులోని రాణిపేట జిల్లాలో ఉన్న ఠాణాలు మాత్రం అందుకు భిన్నంగా ఆహ్లాదకరంగా ఉంటాయి. రంగురంగుల బొమ్మలతో అలరిస్తుంటాయి. దీని వెనుక ఓ ఉదార హృదయం ఉందన్న విషయం తరచి చూస్తే కాని అర్థమవుతుంది. మరి ఆ కథేంటో మనము తెలుసుకుందాం. సాధారణంగా పోలీస్ స్టేషన్లు ఒకే రంగులో ఉంటాయి. దాదాపు అన్ని స్టేషన్లలోనూ ఒకే తరహా వాతావరణం ఉంటుంది. అయితే తమిళనాడులోని రాణిపేట జిల్లాలోని ఠాణాలు మాత్రం ఇందుకు మినహాయింపు. ఇక్కడ స్టేషన్లన్నీ సప్తవర్ణాలతో కనువిందు చేస్తాయి. వివిధ రకాల బొమ్మలు చక్కటి రాతలతో అలరిస్తాయి. దీని వెనకున్న ఆలోచన ఓ విశ్రాంత పోలీసు ఉన్నతాధికారిది. 5 లక్షల రూపాయలతో ప్రారంభించిన ఈ వినూత్న కార్యక్రమంలో ప్రముఖ రంగుల తయారీ సంస్థ నిప్పన్ కూడా పాలు పంచుకుంటోంది. గతంలో రాణిపేట జిల్లాకు ఎస్పీగా పనిచేసిన మిల్వగనన్ ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. రాణిపేట గతంలో వెల్లూరు జిల్లాలో ఉండేది. 2019లో వెల్లూరును 3 జిల్లాలుగా విభజించడంతో నూతనంగా జిల్లాగా ఏర్పడింది. ఈ జిల్లాకు మొదటి ఎస్పీగా మిల్వగనన్ పనిచేశారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడి పోలీసింగ్ లో ఆయన పలు మార్పులు తీసుకొచ్చారు. అందులో భాగమే ఠాణాల సుందరీకరణ. పోలీస్ స్టేషన్ అనేది ఓ శాపవశమైన ప్రదేశంగా ఉండకూడదని మిల్వగనన్ చెబుతారు. క్షణికావేశంతో తప్పులు చేసిన వారి జీవితం జైల్లోనే మిగిలిపోకూడదని ఆయన అంటారు. ఈ పెయింటింగ్లు వారి జీవితానికి ఉత్తేజితం కలిగించేలా, ఆశలు చిగురించేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. రాణిపేట జిల్లాలోని 22 పోలీస్ స్టేషన్లకు చూడచక్కటి రంగుల్ని ఆయన వేయించారు. పెయింటింగ్లతో పాటు స్టేషన్ల విజిటింగ్ గదుల్లో లైబ్రరీలు, మహిళా పోలీస్ స్టేషన్లలో మినీ పార్క్ ను కూడా ఏర్పాటు చేశారు. మాజీ ఎస్పీ మిల్వగనన్ ఆలోచనను దానిని ఆచరణలో పెట్టేందుకు చేసిన కృషిని సామాజిక కార్యకర్తలు, స్థానికులు కొనియాడుతున్నారు.